ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ అందరు పరేషాన్ అయిపోతున్నారా, ఇక్కడ ఉన్నారు ఎంత సంతోషాన్ని? అసలు వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం మన వరంగల్ లెక్క అయితే కనబడతలేదని. అయితే నేను ఇక్కడ ఉన్నానంటే కరెక్ట్గా మన కొరుట్లలో ఉన్నాను. కొరుట్లలో మన విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ అని ఉంది, అక్కడైతే రావడం జరిగింది. అక్కడ విగ్రహాలు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రము మీకు మొత్తం అప్ టు డేట్ మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే నా వీడియో కానీ నా ఛానల్ కానీ 10 మందికి ఉపయోగపడాలని నేను చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోస్కి మాత్రం ఫస్ట్ టైం నేను కొరుట్లలో మీకోసం తీస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూసిన వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు, మనం బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని హైట్లలో ఉన్నాయి. నేను సంతోష్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం కొరుట్లలో మన విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళ షెడ్ లొకేషన్ వచ్చేసి మన కొరుట్ల బస్టాండ్ ఉంది కదా, బస్టాండ్ నుంచి మేబీ ఒక 1 కిలోమీటరే ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ వచ్చాక ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నా. ప్రజెంట్ అయితే వాళ్ళది షెడ్ మాత్రం ఇది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం అన్న వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇది. మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం ఇక్కడ వచ్చి బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం భారీ భారీ గణేష్ మహారాజులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేబీ నాకు తెలిసి మాత్రము ఒక 4 ఫీట్స్ నుంచి మొదలు పెడితే ఒక 14 ఫీట్స్ వరకు మాత్రం గణేష్ మహారాజులు అయితే ఉండడం జరిగింది. ఆ గణేష్ మహారాజులు అనేది ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇంకా వర్క్ అనేది మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయింది. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజులు. ఇంకోటి ఏంటంటే ఇక లోపలికి పోయి చూద్దాం మనం ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ప్రజెంట్ ఏంటంటే ఇంకా సాయంత్రం వినాయక విగ్రహాలు తయారైతే కావడం జరుగుతుంది. ఇక మనం ఒక షెడ్ మొత్తం చూద్దాము. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ గణేష్ మహారాజ్ ఎగ్జాక్ట్ మీకు హైట్ అండ్ విడ్త్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. కాకపోతే నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు చాలా చాలా సూపర్ అయిన గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 14 ఫీట్స్ ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ ఎగ్జాక్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్ అండ్ ఇక్కడ బుర్రకు వచ్చేసి మనకు పాము ఉండడం జరిగింది. అండ్ మనకు ఆశీర్వాదం చేతిలో వచ్చేసి మనకు ఇక్కడ ఒక శంఖం అండ్ వెనక ఒక చక్ర మన గొడ్డలి అండ్ ఇంకో దాంట్లో కూడా శంఖం అయితే ఉండడం జరిగింది. అది శంఖమ తామర పువ్వు అనుకుంటా నాకు తెలిసి. చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్ కూడా. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి అడ్డంలో వచ్చేసి విడుతులో వచ్చేసి మాత్రము మనకు ఒక 6 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. హైట్లో మాత్రం చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్లీ ఒక 13-14 ఫీట్స్ వరకు మధ్యలో ఉంటుంది. ఇటు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం సేమ్ గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ భారీ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ భారీ గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఈ భారీ గణేష్ మహారాజ్ వచ్చేసి మహారాజా మోడల్లో ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయి అండ్ గణేష్ మహారాజ్కి రైట్ సైడ్లో వచ్చేసి మనకు లయన్ ఉండడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే గోల్డ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ గోల్డ్ వర్క్. ఈ గణేష్ మహారాజ్ బ్యాక్డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్. పైన బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకు నెమలీలు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 14 ఫీట్స్ గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఈ లైన్లో మాత్రం సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరకి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ గణేష్ మహారాజ్ కాళ్ళ దగ్గర మాత్రం మూషిక వాహనము లడ్డు తినుకుంటూ ఉండడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్. బ్యాక్డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్డ్రాప్తో అయితే ఉండడం జరిగింది కదా. చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ ఒక 12 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. బ్యాక్డ్రాప్ కూడా ఎక్సలెంట్ బ్యాక్డ్రాప్. మీరు చూసినట్టయితే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం ఈ సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ అయితే మనకు కనబడడం జరిగింది. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం కూడా జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ కూడా మాత్రం సేమ్ మన సిట్టింగ్ పొజిషన్. అండ్ వచ్చేసి ఇంకోటి మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్లో చూసుకుంటే మనకు మూషిక వాహనము. ఈ గణేష్ మహారాజ్ ఓన్లీ
సింగల్ బ్యాక్గ్రౌండ్ గిట్ల ఏం లేకుండా ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. కానీ మాత్రం మనకు మనకు కిరీటం పైన చూసుకున్నట్టయితే మనకు చూసుకో చాలా బ్రహ్మాండమైన డిజైన్ అయితే రావడం జరిగింది. చూడండి, ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 to 13 feet మధ్యలో ఉంటుంది. చూద్దాం ఇంకా ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి గణేష్ మహారాజ్ని మాత్రం పోయి చూద్దాము. మనం చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ చాలా అసలు తొండం అయితే మాత్రం చాలా హెవీ భారీగా మనకు తొండం చాలా భారీగా ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే చెవులు కూడా చాలా భారీగా అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ మాత్రం చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది, మనం చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ ఒక 11 feet గణేష్ మహారాజ్. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు బుక్ చేసేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండం ఎక్సలెంట్ అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. చూడండి ఇంకో గణేష్ మహారాజ్, మన మహారాజా మోడల్లో మాత్రం మనకు వాహనం వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు హంస వాహనం, మేబీ నా హంసనే అది, హంస కాదు నెమలి అది. ఎందుకంటే మనకు హంసకు నెమలికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం కన్ఫ్యూజ్ కావడం జరిగింది. చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్ మాత్రం ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. అండ్ మనకు కృష్ణుడు ఉండడం జరిగింది ఈ గణేష్ మహారాజ్ బ్యాక్ డ్రాప్లో మాత్రం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 feet గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణేష్ మహారాజులు అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం మనం. ఇక్కడ చూడండి, అక్కడ ఏంటంటే మొత్తం వినాయకులలో ఉండి మనకు గణేష్ మహారాజ్ అనేది మనకు అంత ఫుల్గా కనపడడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కొంచెం మీకు నేను మొత్తం చాలా క్లియర్గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ అయితే మాత్రం మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మొత్తం అప్డేట్ ఫస్ట్ ఎపిసోడ్ అప్డేట్ ఇక్కడ ఉన్న గణేష్ మహారాజ్ కూడా మొత్తం మీకు చూపెట్టడం జరిగింది. మీకు ఎవరికైనా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను మాత్రం మీకు చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను అండ్ వీడియో రూపంలో కూడా చూపించాను. తప్పకుండా మాత్రం మీరు నచ్చిన వాళ్ళైతే మాత్రం ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మరి రేట్ పరంగా కానీ ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మాత్రం మీకు నా వీడియో మొత్తం చూసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మన వరంగల్ గణేష్ ఐడల్స్ అని, ఆ వరంగల్ గణేష్ ఐడల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు ఫాలో చేయండి, మంచి మంచి రీల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.